ఖడ్గం రెండు వేల రెండు అసలు 22 ఏళ్ళు అయిపోయిందా ఈ సినిమా వచ్చి అనిపించింది సార్. నిజంగా అమేజింగ్ మూవీ టైం. నిజంగా ఈ రోజుకి ఇన్నేళ్లుగా మనకు ఆగస్ట్ 15th వచ్చినా లేదంటే జనవరి 26th వచ్చినా టక్కున సినిమాల్లో ఈ సినిమా ఫస్ట్ లైన్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక దేశభక్తి అనేది చాలా అద్భుతంగా చూపించారు. నాకు అనిపించింది నిజంగా భారతదేశాన్ని మీరు ఎంత చక్కగా చూపించారంటే సర్వమానత సౌభ్రాతృత్వాన్ని అద్భుతంగా చూపించారు సార్. బట్ ఈ రోజుకి నన్ను ఒక ఆయన రీసెంట్గా ఒక ఆయన అడిగాడు, నిజానికి అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయండి, ఆయన అద్భుతంగా తీశారు, ఒక క్రిస్టియన్ని ఒక ముస్లింని ఒక హిందూని వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ని ఒక సోదర భావాన్ని అద్భుతంగా తీశారు, కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవండి, నాకు ఎంతో బాధగా ఉంది ఆ సినిమా చూసి, ఇలా ఉంటే బాగుంటుంది. కరెక్ట్ కాదంటారు, నెగిటివిటీ అనేది లేదా కొంచెం అగ్రెషన్ అనేది పర్సంటేజ్ కొంచెం ఉంటుంది, బట్ గత 20 ఇయర్స్గా మీడియా వల్ల ఎక్కువ ఫ్లేరప్ అవుతుంది, ఎక్కువ ఫ్లేరప్ అయినట్టు కనిపిస్తుంది. కరెక్ట్. అదర్వైజ్ అందరూ శుభ్రంగానే బతుకుతున్నారు, మ్యాక్సిమం మెజారిటీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎక్కడో ఒక 0.001% 2% పొలిటికల్ గెయిన్స్ కోసం బేసిక్గా ఎవరు పొలిటికల్ గెయిన్స్ వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, అది మీడియాలో బాగా పబ్లిసైజ్ అవ్వటం, దాన్ని అందరూ చదవటం తప్ప. ఆ కండిషన్స్ ఆ రోజు ఎలా ఉంది ఇవాళ కూడా అలాగే ఉంది. మీ ఎస్పెషలీ మనం ఖడ్గం గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మీ సినిమాలో ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ పండిస్తారు, సూపర్ రొమాంటిక్ మూవీ రొమాన్స్, అద్భుతమైన రొమాన్స్ పెడతారు. అంటే యూ హ్యావ్ అ గ్రేట్ టేస్ట్ యాక్చువల్లీ బేసికలీ. అదర్వైజ్ మీ మనసులో కనుక అది లేకపోతే సినిమాలో అది ప్రస్ఫుటంగా మనకు కనిపించదు. టు బి ఫ్రాంక్, ఈ మూవీలో అన్ని పాటలు హిట్ అండి. ఈ సాంగ్ బాగాలేదు, ఈ సాంగ్ జనాల్లోకి వెళ్ళలేదు అన్న సాంగే లేదు. అద్భుతంగా తీసారు యాక్చువల్లీ. కరెక్ట్ చెప్పాలంటే నేను రాత్రి నేను వెతుక్కున్నా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, దేవిశ్రీ గారు లిరిసిస్ట్ ఎవరు అని వెతుక్కుంటూ అన్ని రాసుకున్నాను వాడను నోట్స్ నిజంగాను. కానీ ఆయన ఫస్ట్ టైం మీకు ఇచ్చిన దాంట్లోనే మీకు అన్ని సాంగ్స్ ఓకే అయిపోయండి, లేకపోతే మళ్ళీ మీ వర్షన్ అంతా అది రకరకాలుగా వర్క్ చేసాం. ఇప్పుడు జనరల్గా నేను ఏ సినిమా అయినా అనుకున్నప్పుడు డే వన్ నుంచి మ్యూజిక్ మీద ఒక వర్క్ ఉంటుంది ప్యారలల్గా, ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్టు, దీనికి ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి, సౌండ్ ఎలా ఉండాలి, టోన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి ట్యూన్స్ ఉండాలి, పాటల లోపల మనం మాట్లాడగలిగే కవిత్వం తాలూకు ఒక వస్తువు అంటాం కదా, ఏ భావం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాటల టాపిక్ వచ్చింది కాబట్టి ఆనందం అనే ఒక సినిమా దేవి చేసి ఉన్నాడు అప్పటికి, తర్వాత దేవి రామోజీరావు గారి వాళ్ళది ఆనందం, రామోజీరావు గారి అనుకుంటా. దాని తర్వాత ఎంఎస్ రాజు గారి దేవి అనే సినిమా చేస్తున్నాడు. ఓకే. సో దేవి నాకు మణి శర్మ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ కింద పనిచేస్తూ ఉండేవాడు, మురారి టైంలో పరిచయం. సత్యమూర్తి గారు రెస్పెక్టబుల్ గ్రేట్ రైటర్, వాళ్ళ అబ్బాయి. సో అలాగా కొంచెం ఓహో నువ్వు సత్యమూర్తి గారి అబ్బాయివా అని అని అలా మాట్లాడుకుంటూ ఉంటా. అతని యాటిట్యూడ్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా ప్లేఫుల్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎంథూజియాస్టిక్ ఉంటాడు. సో ఆ టైంలోనే కొంచెం మ్యూజిక్ గురించి డిస్కషన్స్ అవ్వటం, తర్వాత ఆనందం విన్నప్పుడు సౌండింగ్ చాలా బాగుంది, ట్యూనింగ్ చాలా బాగుంది, ఆర్కెస్ట్రేషన్ బాగుంది, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అతను బేసిక్గా మాండలిన్ శ్రీనివాస్ దగ్గర మాండలిన్ నేర్చుకున్నాడు, మాండలిన్ ఎక్స్పర్ట్ దేవి యాక్చువల్గా. తర్వాత గిటార్స్ కీబోర్డ్స్ అన్ని ప్లే చేస్తాడు, అలాగే క్లాసికల్ సెన్స్ కూడా ఉంది బేస్. కరెక్ట్. మా ఇద్దరికి కామన్ టాపిక్ ఇళయరాజా గారు. ఓకే. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇళయరాజా అంటే గ్రేట్. సో ఆయన మీద ఆనందం పాటలు విన్ని విన్న తర్వాత ఖడ్గాన్కి ఎవరిని పెట్టుకుందాం అనుకున్నప్పుడు టక్మన్ తను ఎందుకు చేయకూడదు, రెండు సినిమాలు చేసాడు పాటు పాడలేదు, బేసిక్ సౌండ్ బాగుంది కదా అని అప్పుడు మాట్లాడి కథ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది దీనికి హైదరాబాద్ అనేది ఒక క్యారెక్టర్ సినిమాలో. సో హైదరాబాద్లో ఇలాగ మిక్స్డ్ కల్చర్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి, అప్పటికి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదా, అందరూ రకరకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరి టేస్ట్లు కరెక్ట్ మ్యూజిక్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇలాగ ఒక కంట్రీ మీద ఒక సాంగ్ రావాలి, అది మేమే ఇండియన్స్ అని. శక్తి అని నాతో పాటు లాయర్ ఆయన, సింధూరానికి పనిచేశాడు, రైటర్ కూడాను. సో సింధూరంలో చాలా కంట్రిబ్యూషన్ ఉంది శక్తి అని చైతన్య ప్రసాద్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కింద చేస్తూ ఉండేవారు, ఇప్పటికీ లాయరు, ఆ టైప్ కేసులన్నీ తీసుకుంటూ ఉంటాడు శక్తి. శక్తితోటి సరదాగా పిలిపించి
ఫిర్ బి దిలే హిందుస్థానే అనే షారుఖ్ ఖాన్ సినిమా, అవును, అందులో టైటిల్ సాంగ్ బాగుంటుంది, మేము ఇలా ఉంటాం ఇలా ఉంటాం అయినా సరే ఫిర్ బి దిలే హిందుస్థానే అని. తర్వాత రాజ్ కపూర్ సాంగ్ ఆవారోహం అని, టోపీ ఏమో రష్యాది, షూస్ ఏమో అమెరికాది, మనసు మాత్రం ఇండియాది అని. సో ఈ ఈ ఏరియాలో పాట కావాలి. మనలో ఉండే సోకాల్డ్ మైనస్ పాయింట్స్, లేకపోతే మన అగ్రెషన్ను, మన అగ్రెసివ్ నేచరు, మన రౌడీ నేచరు, మన పాజిటివ్ నేచర్, మన లవింగ్ నేచర్, ఇవన్నీ కలిపి ఒక డిస్క్రిప్షన్ లాగా కావాలి ఇండియా మీద అన్నప్పుడు ఆ మేమే ఇండియన్స్ అనేది. ఓకే. సో దేవితో మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే ఒక రెండు సాంగ్స్కి ట్యూన్ ఇవ్వు చాలు, మిగతా నేను పాటలు రాయించి తీసుకొస్తాను, నువ్వు ట్యూన్ చేయి. ఇది మన పాత పద్ధతి. ఘంటసాల గారు, రాజేశ్వరరావు గారు, కేవీ మాధవన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు కూర్చుని పాటలో ఏం ఏమి వస్తువు చెప్పాలి, ఏమి కంటెంట్ చెప్పాలి అని డిసైడ్ అయిన తర్వాత ట్యూన్ దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ట్యూన్ అదే డిసైడ్ చేస్తుంది. ఆ కంటెంటే మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫోర్స్ చేస్తుంది, ఇది ఇది రొమాంటిక్గా ఉండాలి, అయితే ఇది కొంచెం చిర్పీగా ఉండాలి, ఇది మిస్చువస్గా ఉండాలి, ఇది సాడ్గా ఉండాలి, ఇది సౌరవ్గా ఉండాలి, ఇలా రకరకాల ఆ ఎమోషన్ ఫిక్స్ అవ్వగానే ఎమోషన్లోంచి ఆటోమేటిక్గా రాగా వస్తుంది మ్యూజిక్. సో అలా చేద్దామంటే అది యాక్చువల్గా రాసిన లిరిక్ని ట్యూన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఆ పిల్లోడు ఆ ఏజ్లోనే అంత చిన్న దాంట్లోనే అంత ఎర్లీ డేస్లోనే చేద్దాం సార్ పర్వాలేదంటే సూపర్. సో అలాగే మేమే ఇండియన్స్ అన్న తర్వాత ఒక పబ్ సాంగ్ ముసుగు వేయద్దు సార్. జనరల్గా మనకి క్లబ్ సాంగ్స్ అనగానే కొంచెం స్పైసీగా ఉండే లిరిక్స్ వైపు వెళ్తారు, లేదా కొంచెం చీప్గా ఉంటాయి. అవును, కానీ ఎక్కడ మీరు ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ చేయలేదు. అది వద్దని నా గురువు గారితో మాట్లాడింది, ఇది పబ్ సాంగ్ సార్, కానీ రెగ్యులర్ పబ్ మూడ్ వద్దు, దాన్ని మించి చాలా జరుగుతాయి అక్కడ అని ఆయన పబ్ తీసుకెళ్ళి ఇలాగ ఫస్ట్ పెగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, సెకండ్ పెగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, థర్డ్ పెగ్ అయిన తర్వాత కొంచెం డ్రంకెన్ స్టేట్లో ఉన్నప్పుడు, టిప్సీ మూడ్లో ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. అందులోంచి మీరు మీ స్టైల్ ఏదన్నా అంటే అద్భుతమైన పాట రాశారు ముసుగు వేయద్దు మనసు మీద. అందులో ఒక లైన్ నాకు చాలా ఇష్టం, కొంతకాలం కిందకు వచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా అని. అంత పెద్ద ఫిలాసఫీని ఒక లైన్లో అంత సింపుల్ మాటలో చెప్పేశాడు. ఇక్కడ ఎవడు పర్మనెంట్ కాదు, ఎవడు ఇక్కడ ఉండేది లేదు, ఏమి తీసుకెళ్ళేవి లేవు, లాస్ట్కి వచ్చేటప్పటికి బాగా వీక్ అయిపోయి నలుగురి మీద డిపెండ్ అయ్యి నీ నడక కూడా ఎవడో ఒకటి కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకురా ఈ గొడవలు, ఎందుకు ఈ గోళ అని అలాంటి ఒక గొప్ప ఫిలాసఫీని చెప్పాడు. అలాగే నువ్వు నువ్వు సాంగ్ ఒక రొమాంటిక్ సాంగ్ అవ్వాలి, లవ్ సాంగ్ అవ్వాలి. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి అన్నీ నువ్వు 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 అని అనాలి. సో ప్రతి సెంటెన్స్ ఎండ్ నువ్వుతో ఎండ్ అవ్వాలి, అమ్మాయి చెప్పాలి. ఆ నువ్వే ఆ వాడు ఎక్స్పీరియన్స్ చేసి వాడి కళ్ళ ముందు అమ్మాయి చచ్చిపోయింది, బహుశా వాడి వల్ల చచ్చిపోయింది. సో అది ఆ అమ్మాయి 10 నిమిషాలే ఉంటుంది. ఈ సాంగ్ కానీ ఫుల్ ఫిలిం వెళ్ళాలి, సినిమా బియాండ్ సినిమా. మామూలుగా పాడుకున్నప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లేకుండా లవర్స్ అందరికీ కనెక్ట్ అవ్వాలి. అలానే ట్యూన్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, దాని తర్వాత చేద్దాం. సో దాన్ని ఇమ్మీడియట్ 5 మినిట్స్లో ట్యూన్ చేసాడు దేవి. సాఫ్ట్ రాక్ కావాలని అన్నాం, దాంట్లో ఫ్యాంటాస్టిక్గా వచ్చింది. అలాగే ప్రతి పాట స్క్రిప్ట్ స్టేజ్లోంచే ఆలోచన మొదలైనప్పుడే, ఇన్సెప్షన్ అయినప్పటి నుంచే మ్యూజిక్ ఎలా ఉండాలి, ఎలాంటి మ్యూజిక్ ప్రతి సినిమాకి ఉంటుంది నాకు ముందే, నాకు ఆ ఫ్రేమింగ్ తెలిసిపోతుంది కాబట్టి ఏ ఫ్రేమ్లో ఉండాలి పాట అనేది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రైటర్స్కి, లిరిసిస్ట్లకి, మ్యూజిక్ డైరెక్టర్కి క్లియర్గా ఇది కావాలి, ఇలాంటి వాయిస్ కావాలి అని చెప్పేస్తాం. సో ఆ రిస్ట్రిక్షన్లో పనిచేయడం కష్టం క్రియేటివ్ పర్సన్. అవును, అట్లా కూడా అతను ఎర్లీ స్టేజ్లోనే చాలా బాగా చేశాడు.